హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు సౌజన్య. ఈరోజైతే పంప్కిన్, అదేనండి గుమ్మడికాయ. దీంతో చాలా ఈజీ, టేస్టీ, సింపుల్గా ఎట్లా చేయాలో నేను చూపించబోతున్నాను. గుమ్మడికాయ ఐసైట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, అంటే చిన్నపిల్లలు ఎక్కువగా టీవీ చూడడము, ఐప్యాడ్ చూడడం వలన ఐ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి, ఏజ్ పైపడే కొద్దీ పెద్దవాళ్ళలో వచ్చే ఐసైట్స్, అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ గుమ్మడికాయ ఎంతో మంచిది. రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయడం వలన ఐసైట్ ప్రాబ్లమ్స్ తగ్గే ఛాన్స్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడైతే నేను చూపించబోయే రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసిద్దాం. ఫస్ట్ గుమ్మడికాయని నీట్గా వాష్ చేసుకొని పైన తొక్కనంతా పీల్ చేసుకొని పెద్ద పెద్ద పీసెస్ కింద కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బియ్యము పిడికిడి బియ్యాన్ని తీసుకోవాలి. కూర మీకు థిక్గా క్రీమీ కన్సిస్టెన్సీలో కావాలంటే ఒక పిడికిడి బియ్యం తీసుకుంటే సరిపోతుంది. లేదు వాటరీగా కావాలి అనుకుంటే ఓన్లీ ఒక స్పూన్ బియ్యం మాత్రం తీసుకొని దాన్ని చక్కగా వాష్ చేసుకొని నానపెట్టుకోవాలి. నెక్స్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక కొబ్బరి చిప్పంత కొబ్బరి, ఒక పచ్చిమిర్చి, కొన్ని పాలు. ఈ కొబ్బరిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం నానబెట్టుకున్న రైస్ని ఒక 15 నుంచి 30 నిమిషాల వరకు నానపెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక స్పూన్ బెల్లం. స్వీట్ టంగ్ ఉన్నవాళ్ళు, అంటే పులుసులు, తీయటి కూరలు ఇట్లాంటివి నచ్చే వాళ్ళైతే ఇంకా కొంచెం ఎక్కువ బెల్లాన్ని వేసుకున్నా బాగుంటుంది. లేదు అట్లా నచ్చదు అనుకుంటే జస్ట్ కమ్మగా ఉండడానికి 1 స్పూన్ బెల్లాన్ని వాడితే కూర కమ్మగా తిన్నాక హాయిగా అనిపిస్తుంది. మనం పండగలప్పుడు, టెంపుల్స్కి, మనం భోజనాలకి వెళ్ళేటప్పుడు ఒక సాత్విక ఆహారం తిన్న ఫీల్ వస్తుంది కదా, అట్లాంటి ఫీల్ వస్తుంది. ఇప్పుడైతే నానిన బియ్యాన్ని, పచ్చిమిర్చిని, కొబ్బరిని, పాలుని అన్నింటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తటి పేస్ట్ కింద గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పీసెస్ కింద కట్ చేసి పెట్టుకున్న పంప్కిన్ని ఒక గిన్నెలో వేసుకొని పంప్కిన్ పీసెస్ మునిగే వరకు వాటర్ వేసుకొని స్టవ్ పైన పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని ఆ పీసెస్ బాయిల్ అయ్యేంత వరకు, అంటే నీట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఒక స్పూన్ పెట్టి చెక్ చేసుకుంటే అవి కట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇక్కడ ఈ పంప్కిన్ను ఉడికే ప్రాసెస్ మాత్రమేనండి, నెక్స్ట్ ఏం ప్రాసెస్ ఉండదు. నెక్స్ట్ మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసేసి ఒక 30 to 40 seconds దాన్ని మిక్స్ చేసుకోవాలి. అది గట్టిపడేలా అవుతుంది, అలాంటప్పుడు ఆపేయాలి. ఎప్పుడన్నా కూరలో కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువసేపు కుక్ చేయకూడదు, ఎందుకంటే కొబ్బరిలో హీట్ సెన్సిటివ్ న్యూట్రియంట్స్ ఉంటాయి, అవన్నీ పాడవుతాయి. సో ఎక్కువగా కుక్ చేయకూడదు. లాస్ట్లో సాల్ట్ను, బెల్లాన్ని వేసి మిక్స్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. కూర రెడీ అయిపోయింది. ఇలా తిన్న కూర చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కానీ జనరల్గా ఆయిల్ రోజు అలవాటైన వాళ్ళకి ఆయిల్ పడకపోతే కూర కాస్త టేస్టీగా అనిపించదు. అలాంటి వాళ్ళైతే ఈ కూరకి కాస్త పోపు వేసుకున్నా బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. సో ఆ పోపు వేసే ప్రాసెస్ని కూడా మీకు ఈరోజు చూపించబోతున్నాను. ఒక ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కాస్త పసుపు వేసుకోవాలి. మీకు ఇష్టం అనుకుంటే ఇందులో కాస్త ఇంగు వేసుకున్నా బాగుంటుంది. ఇలా వేసుకొని దీన్ని ఫ్రై అయిన తర్వాత మొత్తం ఈ మిశ్రమాన్ని తీసుకొని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న కర్రీలో మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం వలన కూరకి ఇంకా టేస్ట్ వస్తుంది. మీకు ఎప్పుడున్నా మనసుకి, కడుపుకి ప్రశాంతంగా అనిపించాలి, మసాలాలు, ఆనియన్స్ ఏమీ లేకుండా హాయిగా అనిపించాలి అనుకున్నప్పుడు ఈ కూరని ఖచ్చితంగా ట్రై చేయండి. ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.